అధికారిక వాట్సాప్, టెలిగ్రామ్ ఈ గ్రూపుల నుండి క్విట్ అయినటువంటి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులు ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈరోజు వ్యాక్సినేషన్కి సంబంధించిన కిట్లు ఉన్నాయి, తీసుకెళ్ళండి, మీరు మళ్ళీ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వాళ్ళకు చెబుతూ ఉన్నా కూడా వాళ్ళు ఖాతరు చేయట్లేదు, వ్యాక్సినేషన్ కిట్లు తీసుకెళ్లలేదు, ఈరోజు మేము ఆ కార్యక్రమాలకు పాల్గొనట్లేదు అని చెప్పి చాలామంది అయితే చెబుతూ ఉన్నారు. అసలు వ్యాక్సినేషన్ కిట్లు కూడా తీసుకెళ్ళట్లేదు. వీళ్ళు ప్రొబేషన్ డిక్లేర్ చేసి కొత్త పే స్కేల్ ప్రకటించాల్సిందే అని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము మామూలు ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తూ ఉన్నా మా మధ్య వివక్ష చూపుతూ ఉన్నారు. అక్టోబర్లోనే ప్రకటిస్తామని చెప్పి జనవరి రోజున ప్రకటించట్లేదు వీళ్ళకు. వాస్తవానికి సరే, ఎనీహౌ వీళ్ళ డిమాండ్స్ అయితే ఇవి. ఈ డిమాండ్లతో అయితే మా ఆందోళనని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే వీళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసి రెచ్చగొట్టాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ రాజకీయ పార్టీలు అంటే రాజకీయాలే చేస్తాయి, వాళ్ళేం స్వచ్ఛంద సంస్థలు నడపట్లేదు కదా. సో ఇటువంటి ఏ అవకాశాలు ఉన్నా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తారు, అవి కూడా చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే నిజం. మరొక వైపు ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా అన్నారు, అరే ప్రవేశం ప్రకటిస్తాం, డిక్లేర్ చేస్తాం, దానికి సంబంధించి ఇంకా కొన్ని ఈ అర్హతకు సంబంధించిన పరీక్షలు, ఇంకా కొందరు ఉత్తీర్ణులు కాలేదు, అందరికి ఒకేసారి చేద్దామని చెప్పి ప్రభుత్వం అనుకుంటూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మానసు పత్రిక లాంటిది, దాన్ని మేమేం నిర్లక్ష్యం చేయట్లేదు, జూన్30లోగా చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఆందోళనలు చేస్తాం, సమ్మెకి వెళ్తామని అంటే అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాము అని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారు. ఇలా ఉంటే మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్కి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగస్తుల సమస్యలపై ఆ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించండి, చర్చించి ఒక పరిష్కారం చూడండి అని చెప్పి తనకు స్పష్టమైన కీలకమైన ఆదేశాలు జారీ చేస్తే, అజయ్ జైన్ యాక్చువల్గా సెలవుల్లో ఉన్నారు, సెలవుల్లో వెళ్లాల్సింది, తన సెలవులను రద్దు చేసుకొని మరి ఆయన ఈరోజు 3 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించబోతూ ఉన్నారు. చర్చించి ప్రభుత్వ ఉద్దేశాన్ని వీళ్ళకి ఏమైనా చెప్పి నచ్చజెబుతారా, లేకపోతే ఈ జూన్30 అన్న ప్రొబేషన్ ఆ పీరియడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమైనా సవరించే అవకాశం ఉంటుందా, అటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా, లేకుంటే వీళ్ళకి ఏమైనా నచ్చజెబుతారా, ఏం చర్చిస్తారో తెలియదు. కానీ మొత్తానికి ఈరోజు 3 గంటలకైతే సాయంత్రం ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు అయితే జరగబోతున్నారు. ఈ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులు మాత్రం ఆందోళనలు అయితే కొనసాగిస్తున్నారు, కొనసాగిస్తామని చెబుతూ ఉన్నారు, విధులకు వెళ్ళమని అయితే చెబుతూ ఉన్నారు, ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నా కూడా వీళ్ళైతే బేఖాతరు చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్లను మరింత రెచ్చగొట్టే పని ప్రతిపక్ష మీడియాతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాయి. చూద్దాం ఎక్కడికి వెళ్ళి అవుతుందో.